తెలంగాణ ప్రజలు బీజేపీని నమ్మరన్నారు మంత్రి కేటీఆర్. రైతు రుణమాఫీ పేరుతో కేసీఆర్ మోసం చేశారనడం సరికాదని, రుణమాఫీపై తన వ్యాఖ్యలను మోదీ ఉపసంహరించుకోవాలని పేర్కొన్నారు. దేశంలో ఎక్కడైనా రైతులకు కేంద్ర రుణమాఫీ చేసిందా అని ప్రశ్నించారు మంత్రి కేటీఆర్. ఇవాళ ప్రధానమంత్రి వచ్చిండు నరేంద్ర మోడీ, మరి ఆయనకి ఎవడు రాసిత్తుండో స్పీచ్లు నాకైతే తెలియదు. ప్రధాని అంటే ఆయన కొద్దిగా తెలివితో మాట్లాడాలి, మాట్లాడేటప్పుడు ఏమైనా కొద్ది ఖాయాలు ఉండాలి. కేసీఆర్ అట రుణమాఫీ చేస్తా అని మాట తప్పిండు, అందుకని రైతులు చచ్చిపోయినని మాట్లాడిండు ప్రధానమంత్రి. నేను ప్రధానమంత్రిని అడుగుతున్నా, నీకేమైనా కనీసమైన ఇంగితం ఉంటే, నిజంగా మీరు ప్రధానమంత్రి అయితే వెంటనే మీ వ్యాఖ్యలు ఉపసంహరించుకోండి. ఏదన్నా రాష్ట్రంలో 2 సార్లు రుణమాఫీ చేసిండా? నువ్వు చేసినవని గుజరాత్లా ఎందుకు అబద్ధాలు చెప్పుడు? పచ్చి అబద్ధాలు చెప్పవచ్చునా? ఇష్టం వచ్చినట్టు మాట్లాడతాడు. ఇంకోటి నేర్చుకున్నారు, మోడీ వచ్చిన ప్రతిసారి ఒకటి మాట్లాడతాడు, కేసీఆర్ కుటుంబ పాలన అంటాడు. బరాబర్ చెప్తున్నా అవును, మాది కుటుంబ పాలననే. బరాబర్ చెప్తున్నా అవును, కేసీఆర్ 4 కోట్ల మంది తెలంగాణ ప్రజలు మా కుటుంబ సభ్యులే, వాళ్ళందరి కుటుంబ పెద్ద కేసీఆర్. ఈ రాష్ట్రంలోని 13 లక్షల మంది ఆడపిల్లల పెళ్లి చేసిన వాళ్ళ మేనమామ కేసీఆర్. తెలంగాణలో కాంగ్రెస్ వర్సెస్ బీఆర్ఎస్ మధ్య పోరు నడుస్తోంది. కాంగ్రెస్ 6 గ్యారంటీలపై బీఆర్ఎస్ నేతలు విమర్శించగా, వాటిని వెంటనే తిప్పికొట్టే ప్రయత్నాలు జరుగుతున్నాయి. ఇక ఖమ్మం పర్యటనలో మంత్రి కేటీఆర్ కాంగ్రెస్ గ్యారంటీలపై తీవ్ర వ్యాఖ్యలు చేశారు. స్కామ్లతో దేశాన్ని పాలించిన కాంగ్రెస్ స్కామ్లు చేసేందుకు బయలుదేరిందన్నారు. అయితే ఖమ్మం వచ్చిన మంత్రి కేటీఆర్ ఏం చేశారో చెప్పాలంటూ సవాల్ విసిరారు బట్టి విక్రమార్క. అడ్డగోలుగా మాట్లాడితే ఊరుకునే ప్రసక్తే లేదంటూ ఫైర్ అయ్యారు బట్టి విక్రమార్క. ఏం చేయలేదు కాంగ్రెస్ పార్టీ, సుభిక్షంగా ఉంది అని అంటే, ఇరిగేషన్ ప్రాజెక్టులు ఇంత పెద్ద ఎత్తున వచ్చాయంటే, సైన్స్ అండ్ టెక్నాలజీ పెరిగిందంటే, విద్యా వ్యవస్థలు పెరిగినాయంటే, ఐఐటీలు దేశవ్యాప్తంగా వచ్చాయంటే, వీటన్నిటికీ కారణం ఆనాటి పాలకులు వేసినటువంటి ఆలోచన పునాదులే. అడ్డగోలుగా మాట్లాడితే సహించడానికి ఎవరు సిద్ధంగా లేరు. ప్రజలు గమనిస్తా ఉన్నారన్నీ, మీ భాషని గమనిస్తా ఉన్నారు, మీ ప్రవర్తనని గమనిస్తా ఉన్నారు, మీరు చేసే విధానాలను గమనిస్తా ఉన్నారు. ప్రజలు తీర్పు ఇవ్వబోతున్నారు రేపొద్దున 2023-24లో 80 సీట్లు పైబడి కాంగ్రెస్ పార్టీని గెలిపించబోతా ఉన్నారు, రాసుకోండి. దానికి భయపడే ఇవాళ కాంగ్రెస్ పార్టీ ప్రకటించిన 6 గ్యారంటీలు ప్రజల్లోకి, ఈ రాష్ట్ర సంపదను ప రజలకు పంచడం కోసం ఈ గ్యారంటీల ద్వారా ప్రజలకు పంచడానికి ప్రయత్నం చేస్తా ఉంటే, దానికి భయపడిపోయి ఈ గ్యారంటీలకు వారంటీ లేదండి. ఏ నీకు వారంటీ లేదు. మతాల మధ్య చిచ్చు పెట్టడానికే ప్రధాని మోదీ తెలంగాణకు వచ్చారని విమర్శించారు మంత్రి ఎర్రబెల్లి దయాకర్రావు. ములుగులో గిరిజన బస్తీకి ఎప్పుడో స్థలం కేటాయించామని, ప్రధాని గుర్తించారని సెటైర్లు వేశారు. ఎన్నికలు వస్తున్నందున మోదీ ఇక్కడికి వచ్చి జిమ్మిక్కులు చేస్తున్నాడంటూ ఫైర్ అయ్యారు. ఇక్కడికి వచ్చి ఒక మత శిచ్చు పెట్టేదందుకే, మతాల మధ్యలో తగాదాలు పెట్టేందుకే వచ్చినట్టే అనిపిస్తున్నది. నీకు ఈరోజు గిరిజన యూనివర్సిటీ ఈరోజు నీకు గుర్తుకొచ్చిందా? గిరిజన యూనివర్సిటీ ఎన్నడో మంజూరైంది, దానికి స్థలం కూడా కేటాయించాలని స్థలం కూడా మేము చూపెట్టాం. ఈరోజు ఏదో గిరిజన యూనివర్సిటీకి మేము డబ్బులు ఇస్తున్నామని ఈరోజు ప్రకటించాం. ఈరోజు ఎలక్షన్ల ముందట ఏదో పసుపు ఫ్యాక్టరీ ప్రకటించటం, అంటే ఇవన్నీ కూడా ఎలక్షన్ల జిమ్మిక్కి చేసేదందుకే ఇలా మోడీ గారు వచ్చి ఇక్కడ తలకాయ. నువ్వు ఇచ్చిన ప్రామిస్లు, కోచ్ ఫ్యాక్టరీ ఎక్కడ పోయింది? గిరిజన యూనివర్సిటీ నీకు ఇక్కడ గుర్తుకొచ్చిందా? కోచ్ ఫ్యాక్టరీ నువ్వు ఇచ్చి చూపెట్టు, అది అది మీ 20 ఏళ్ళ పోరాటం. మాది ఇలా తెలంగాణ రాష్ట్రం మీద నీకు ఎందుకు ప్రేమ కుదిరింది? ఓట్ల కోసమే నీ డ్రామాలు. నల్గొండ నకిరేకల్ 2 కళ్ళలాంటివి అన్నారు ఎంపీ కోమటిరెడ్డి వెంకటరెడ్డి. నకిరేకల్లో వీరేశ్వరను గెలిపించాలని పిలుపునిచ్చారు. ఇక దగ్గరుండి ఎమ్మెల్యే చిరుమూర్తి లింగయ్యపై దారుణంగా మాట్లాడుతున్నారని ఫైర్ అయ్యారు ఎంపీ కోమటిరెడ్డి వెంకటరెడ్డి. ఒకటి కాదు 2 సార్లు ఎమ్మెల్యేగా గెలిపించినా ఇప్పుడు ఇష్టం వచ్చినట్లు మాట్లాడుతున్నాడంటూ అసహనం వ్యక్తం చేశారు. గిరిజన రిజర్వేషన్ వచ్చి సంవత్సరం పూర్తయిన సందర్భంగా ఉస్మానియా వర్సిటీలో విద్యార్థులు సంబరాలు చేసుకున్నారు. సీఎం కేసీఆర్ చిత్రపటానికి పాలాభిషేకం చేశారు. విభజన చట్టంలో ఉన్న హామీలు నెరవేర్చకుండా గిరిజన వర్సిటీ ఏర్పాటు చేయకుండా ప్రధాని ఏ మొహంతో రాష్ట్రంలో పర్యటిస్తున్నారని మండిపడ్డారు విద్యార్థి నాయకుడు. విభజన చట్టంలో పేర్కొన్న ఒక్క హామీని కూడా ఇప్పటి వరకు అమలు చేయకుండా మీరు గిరిజన యూనివర్సిటీని ఏర్పాటు చేయకుండా ఈరోజు మీరు
తెలంగాణ రాష్ట్రంలో ఉన్న కేవలం ఓట్ల కోసమే ఓట్ల రాజకీయం కోసమే మీరు తెలంగాణ రాష్ట్రానికి వస్తున్నారు. ఈ తెలంగాణ రాష్ట్రంలో ఉన్న ప్రజలందరూ మిమ్మల్ని గమనిస్తున్నారు. మీరు ఓట్లప్పుడు ఒక విధంగా, ఓట్లైపోయిన తర్వాత ఒక విధంగా వ్యవహరిస్తున్నారు. మీరు తెలంగాణ జాతి మీద, తెలంగాణ ప్రజల మీద కుట్రతో వ్యవహరిస్తున్నారు. దీన్ని అందరూ జాగ్రత్తగా గమనిస్తున్నారు. ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు మీరు ఇక్కడ వచ్చి ఎన్ని డైలాగులు పలికినా ఇక్కడ ఉన్న ప్రజలు నమ్మలేని పరిస్థితుల్లో ఉన్నారని అర్థం చేసుకోవాలని మిమ్మల్ని హితవు పలుకుతున్నాము.